దేవుడివి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి జరుగుతుంది ఇదేనా, మరి ఆ విషయాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకుపోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలను తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోస్ ను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల ప్రత్యేకమైంది. మీరు 10వ ఇంటికి అధిపతి అయిన కుజువు మీ 4వ ఇంట్లో ఉన్నాడు, మరియు మీ 10వ ఇంటికి దాని 7వ అంశంతో చూస్తాడు. ఈ కారణంగా మీరు మీ కార్యాలయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. భూమి, ఆస్తి లేదా వాహనంతో సంబంధం ఉన్న పనిచేసే స్థానికులకు ఈ కాలం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థుల జీవితంలో అనుకూల ఫలితాలు వస్తాయి. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు దీనివల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. వైద్య లేదా పరిశోధన సంబంధిత విద్యను అభ్యసించే విద్యార్థులు విజయం సాధిస్తారు. స్థానికులు వారి కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. బృహస్పతి తన స్వంత రాశి అయిన మీనం ఉండడం వల్ల 2వ ఇంటిపై దాని ప్రభావం కారణంగా స్థానికుల ఇంట్లో ఒక శుభ కార్యక్రమం నిర్వహించవచ్చు. ఇది వారికి బిజీగా ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని ఉత్తమంగా వినియోగించుకోవాలి, మరియు కుటుంబంతో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. స్థానికులు మతపరమైన యాత్రను వెళ్ళాలి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కుంభరాశి వారు ఈ నెలలో వారి ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు మీ ప్రియమైన వారితో మరోసారి ప్రేమ మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే మీరు 7వ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుని కలయిక వివాహిత స్థానిక వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెస్తుంది. ఇది భార్యాభర్తల మధ్య పెద్ద గొడవకు దారితీస్తుంది. 2వ ఇంట్లో బృహస్పతి సంచారం ఈ నెల మీ ఖర్చులకు నియంత్రించడం మీకు సహాయపడుతుంది. బృహస్పతి అనుగ్రహం మీకు ఉంటుందని లాభాలను ఇస్తుంది, మరియు మీ కుటుంబం నుండి కూడా మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. అయితే ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీ రాశికి అధిపతి అయిన శని మీ 6వ ఇంటిని చూస్తాడు. ఇది మీకు కోతగా గాయాలు లేదా ప్రమాదం వంటి శారీరక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారు మంచి ఫలితాలు పొందాలంటే ప్రతి శనివారం తలస్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.